గురుత్వస్థాపన, గురుత్వస్థాపన గురువులు, గురువులను అభిషేకిస్తున్నాడు, సేవా బాధ్యతను అప్పజెప్తున్నాడు, గురువులను అభిషేకిస్తున్నాడు. గురువులందరికీ అదిగో ఈ అభిషేక కాండ, కడరాత్రి భోజన సమయంలో యేసు చేసిన అభిషేక కాండ మూలము గురుత్వాభిషేకానికి, గురు పట్టాభిషేకానికి. ఎవరి గురువులు, ఎవరిని గురువులుగా ఎన్నుకుంటున్నాడు? ఇదిగో ఏప్రిల్కు రాయబడిన లేఖ, ప్రతి ప్రధాన యాజకుడు 5వ అధ్యాయంలో ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. అంటే సామాన్యమైన మనుషులు దేవునికి బలులను సమర్పించడానికి, ప్రజల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో సమర్పించడానికి, అలాగే తిరిగి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను ప్రజలకు అందించడానికి ఒక మధ్యవర్తిగా దేవుడు గురువులను ఎన్నుకుంటున్నాడు. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి గురువు బలహీనుడు, బలహీనుల పట్ల సానుభూతి కలిగి అర్థం చేసుకునే మనిషిగా ఉంటాడు. అంతేకాదు ప్రధాన యాజక పదవీ గౌరవం ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడిగా చేయబడను. ఎవరంతట డబ్బు ఉంది కాబట్టి నేను గురువుని అయిపోతాను, మా తాత ముత్తాతల్లో చాలామంది గురువులు ఉన్నారు, అమ్మగారులు ఉన్నారు కాబట్టి నేను గురువుని అయిపోతాను, నేను మహా తెలివైన వాణ్ణి కాబట్టి నేను గురువునికి, గురుత్వానికి అర్హుణ్ణి అని ఎవరు చెప్పడానికి లేదు. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకుంటున్నాను. గురుత్వ గురువుల ఎన్నిక మనది కాదు, దేవుడిది. అదేవిధంగా మనము 10వ అధ్యాయంలో కూడా ఈ గురుత్వం గురించి, యాజకుని గురించి ప్రత్యేక విధంగా మనం చూస్తున్నాం. సప్త సంస్కారాల పంపిణీదారుడు గురువు. మరి ఇటువంటి గురువు, దేవునికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి గురువు బలహీనుడే. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదివితే, కానీ ఆధ్యాత్మిక సంపద గలవారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఎలైనా ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు. చూడండి, ఈ ఆధ్యాత్మిక సంపద గలవారమైనటువంటి మేము మట్టి పాత్రలు, మృణ్మయ పాత్రలు, మట్టి పాత్రలు. మట్టి పాత్రల్లో దేవుని యొక్క మహదైశ్వర్యాన్ని నింపుతున్నాడు. మట్టి పాత్రలు అంటే కింద పడిపోతే పగిలిపోతాయి. ద ఫ్రజైల్ హ్యూమన్స్ ఆర్ చోజన్ యాజ్ హిస్ వెసల్స్ ఆఫ్ గ్రేస్. దే ఆర్ ద ప్రీస్ట్స్ ఆఫ్ క్రైస్ట్. ద ఫ్రజైల్ వెసల్స్, మట్టి పాత్రలు, పగిలిపోయే స్వభావం కలిగినటువంటి పాత్రలు, స్టీల్ పాత్రలు కాదు, మట్టి పాత్రలు. మరి ఇటువంటి మట్టి పాత్రలను దేవుడు ఎన్నుకుంటున్నాడు, ప్రజల తరపున, ప్రజల నుండి, ప్రజల కొరకు. కాబట్టి ఈ గురువుల ద్వారా ప్రతిరోజు దివ్య పూజాబలి సమర్పించబడుతోంది. గురువుల ద్వారా సప్త సంస్కారాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. జ్ఞానస్నానం మొదలుకొని ఇదిగో భూస్థాపితం వరకు, ఫ్రమ్ బ్యాప్టిజం టు బరియల్, ప్రతి సంస్కారానికి గురువు కావాలి. గురువు లేకపోతే సంఘం లేదు. సంఘం కోసం గురువు ఏర్పాటు చేయబడ్డాడు, ప్రత్యేకించబడుతూ ఉన్నారు. మరి పాత నిబంధనలో లేవీయులు, అర్చకులు వీళ్ళందరూ కూడా. కానీ ఒక నూతన గురుత్వానికి నూతన అర్థాన్ని ఇచ్చింది క్రీస్తే ప్రధాన యాజకుడు. అతని యాజకత్వం నుండి
అభిషేకం ద్వారా మానవులు, బలహీనులైనటువంటి మానవులు దేవుని యొక్క బలము చేత నింపబడి దేవునికి మానవునికి మధ్యవర్తులుగా సాధనాలుగా మారుతూ ఉన్నారు. మరి ఇటువంటి పవిత్ర సంస్కారాలు ఇచ్చే సాధనంగా క్రీస్తు బలి ఫలాలను ప్రజలకు అందించేటువంటి వ్యక్తులుగా గురువులను ప్రభువు శ్రీసభకు అందిస్తూ ఉన్నాడు. మరి ఈ గురువుల పట్ల మనము ఏ విధంగా ప్రవర్తిస్తుంటాం? మన బాధ్యతలేంటి? ప్రార్థన, సహకారము, సహాయము. ఎవరి గురువు? ఎవరో కని పెంచి పెద్ద చేసి శ్రీసభకు అందిస్తే మేత్రాణులు వారిని ఒక విచారణలో గురువుగా నియమిస్తారు. ఎవరో తల్లిదండ్రులు త్యాగం చేస్తే గురువులు ఎక్కడి నుంచి వస్తారు? అక్కడి నుంచి వస్తారు. అక్కడ తల్లిదండ్రుల యొక్క త్యాగ ఫలితమే గురువు. తన వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహము, మరి మిగిలినటువంటివి పేదరికము, విరక్తత్వము, విధేయత, ఈ వ్రతాలు స్వీకరించి తనను తాను ఇక ఈ వైవాహిక సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉంటూ, బంధాలకు, బంధనాలకు దూరంగా ఉంటూ క్రీస్తు కోసము వధువుగా సంఘము, సంఘానికి ప్రతినిధిగా క్రీస్తు వరుడికి వరుడితో కలిసి బంధం ఏర్పరచుకున్నటువంటి వారు గురువు. అటువంటి వారికి మనము సహకారాన్ని అందించాలి. వారి ద్వారా దేవుని దీవెనలు పొందే విధంగా ఉండాలి. మరి రకరకాలు చాలా చాటు చాలా చూస్తూ ఉంటాం. మనం అనుకున్నట్లుగా గురువు చేయకపోతే గురువు సెడ్డోడు, నేను అనుకున్నది ఇవ్వకపోతే గురువు పిసినారి. అంటే మనం ఏం కోరుకుంటామో కాదు, శ్రీసభ ఏం కోరుకుంటుంది అది గురువు చేస్తున్నాడా అని చూడాలి. మన మానవ నైజం బలహీనత ఏమిటంటే నేనేం కోరుకుంటానో అది అతను చేయాలి. చేస్తేనే మంచి గురువు, ఇష్టమైన గురువు. ఇది కాదు, ప్రజలు గురువులు చూడవలసింది దేవుని ప్రతినిధిగా. గురువులుగా మేము కూడా ఈ బలిపీఠ సన్నిధికి వచ్చినప్పుడు నేను ఈ బలిపీఠ సన్నిధిలో ఉండడానికి అర్హున్నా కాదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన శక్తితో బలమును పొంది ముందుకు ఈ ప్రజలను, సంఘాన్ని నడిపించే నాయకునిగా, ఆదర్శవంతమైన నాయకునిగా, కాపరిగా ముందుండి నడిపించాలి. మరి ఇటువంటి ముఖ్యమైన ఈ మూడు విషయాలు, దివ్య సత్ప్రసాద స్థాపన, ప్రేమ సేవాజ్ఞ, గురుత్వ స్థాపన, ఈ గొప్ప మహదానందమైనటువంటి మహదైశ్వర్యాన్ని ప్రభు మనకు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. దేవునికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి. మన గురువుల కోసం ప్రార్థన చేద్దాం. అనేక మంది గురువులు మన కత్తిపూడి విచారణలో పనిచేశారు. ఎక్కడెక్కడో కేరళ నుంచి, అంతకుముందు అయితే ఫ్రాన్స్ దేశం నుండి, మరి ఈ రోజుల్లో మన గురువులే తో ఉన్నారు. మరి ఈరోజు ఒక ప్రశ్న, ఎవరో వస్తుందా త్యాగం చేయనన్న మా గురువులు, నేను నా బిడ్డల్ని త్యాగం చేయలేనా? ఇంకెన్నాళ్ళు పైనుంచి ఎక్కడెక్కడెక్కడి నుంచో వస్తారు గురువులు. వారు ఎవరో తల్లిదండ్రులు త్యాగం చేస్తే వారి దగ్గర లేరు, మా దగ్గర ఉన్నారా గురువులు, వాళ్ళ బిడ్డలు? మరి నా బాధ్యత లేదా నా సంఘం నుండి నేను నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా బిడ్డని సేవకు నేను అంకితం చేయవలసిన బాధ్యత లేదా? దేవా, నీ చిత్తమైతే నా పిల్లల్లో ఒకరినైనా, కనీసం మా కత్తిపూడిలో మా సంఘంలో ఒకరినైనా నీ సేవకు పిలుచుకో ప్రభు అని నేను కనీసం ప్రార్థన చేస్తున్నానా? ప్రతిరోజు మా గురువుల కోసము ప్రార్థన చేస్తున్నానా? ఇది సమయము, సుదీర్ఘంగా ప్రభు యొక్క కడరాత్రి భోజన సమయములో చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన తరువాత గెత్సెమనే తోటలో సిలువ శ్రమలను ఇష్టపూర్తిగా అన్నీ తెలుసుండి, ఇష్టపూర్తిగా
ఆ శిలువ శ్రమలను శిలువను కౌగలించుకున్న ప్రేమామయుడు ప్రభు, ఆ ప్రభు సన్నిధిలో మనము దీవిస ప్రసాద ఆరాధనలో గడుపుతాం. అప్పుడు ఇవన్నీ కూడా ప్రపంచంలో అనేకమైనటువంటి అవసరాలు, అనేక మంది కష్టాలు బాధల్లో ఉన్నారు, వారందరినీ గుర్తు చేసుకుని ఆ ప్రభు సన్నిధిలో వారి కోసము ప్రార్థన చేసుకుందాం.